Hello all to my subscribers. So far manaki neat result achindi kabatti an academians so neat result ni crack chesaru. Here is the example. So far manaki chala results chala mandivi inka unnai balance. So far ivaithe best examples for cracking neat. And ipudaithe an academy manaki so the best courses ni offer chestundi. So unique an academy intelligence quest ani 30 minutes ki 30 questions. Topic wise ga untai manaki. Every Monday to Thursday, meeru free ga enroll chesukovachu. 8th November nunchi start avutundi. Topic wise questions untai meeku. So, a topic ki aa topic ki separate. 30 minutes ki 30 questions. So, idi unique. So, an academy intelligence quest. So, every Monday to Thursday, meeru free ga enroll chesukovachu. Marchipovaddu. అండ్ ఇప్పుడు అన్ అకాడమీలో అయితే మనకి ప్లస్ సెషన్స్ ఇంకా ఐకానిక్ సెషన్స్ రన్ అవుతున్నాయి. సో ప్లస్ సెషన్స్ కి ఐకానిక్ సెషన్స్ కి సో మీకు సోఫార్ మంత్లీ కూడా పే చేయొచ్చు. అండ్ అన్ అకాడమీ మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నీట్ 2022-2023 క్రాక్ చేయాలనుకున్న వాళ్ళకి సో ఇది సోఫార్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సోఫార్ ఇప్పుడైతే కొత్త కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా లీడర్స్ అండ్ నీట్ డ్రీమ్ టీమ్ ఇదైతే చాలా పెద్ద బ్యాచ్. So 10th November నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాచ్ పినాకిల్ బ్యాచ్. సో స్టార్టింగ్ ఆన్ 10th నవంబర్ ఇది కూడా ఇది నీట్ 2023 కి. అండ్ జూనైల్ బ్యాచ్ ఇది నీట్ 2023 కి ఇది కూడా 10th నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ సోఫార్ ఈరోజు మన టాపిక్ అయితే టాక్సోనామికల్ ఎయిడ్స్. అసలు టాక్సోనామికల్ ఎయిడ్స్ అంటే ఏంటంటే మనకి ఒక ఆర్గానిజంని కనిపెట్టాలన్నా ఒక ఆర్గానిజమ్స్ గురించి తెలుసుకోవాలన్నా సోఫార్ మన ఎంటైర్ బయోస్పియర్ లో 18 లాక్స్ నుంచి అరౌండ్ 19 లాక్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి. సో మనం ప్రతి ఒక్క దాన్ని చదవలేం, చాలా కష్టం. కానీ వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, అవి ఎక్కడ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ లయన్ ని మనకి లైవ్ గా చూడాలని ఉంది, అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? జూకి వెళ్తాం. అలానే నాకు కాంజియోస్పర్మ్ కి జిమ్నోస్పర్మ్ కి డిఫరెన్సియేషన్ ఇవన్నీ చూడాలంటే విల్ గో టు ద హెర్బేరియం లేదా బొటానికల్ గార్డెన్స్ కి వెళ్తాం. కొన్ని ఎక్సాటిక్ స్పీషీస్ ఉంటాయి, అవన్నీ చూడాలి అంటే మాన్యువల్స్ కానీ ఫ్లోరా మోనోగ్రాఫ్స్ క్యాట్లాగ్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. అంటే ఆర్గానిజమ్స్ ని ఐడెంటిఫై చేయడానికి వాటిని పేర్లు వాటి గురించి స్టడీ చేయడానికి మనకి కొన్ని నాలెడ్జ్ ప్లేసెస్ కానీ వాటిని ఎయిడ్స్ అంటాం అన్నమాట. మనకి వాటి గురించి నాలెడ్జ్ ని ఇచ్చేది లేదా మనం ఐడెంటిఫై చేయగలిగేలా చేసేది వాటి పేర్లను తెలుసుకునేలాగా చేసే వాటినే టాక్సోనామికల్ ఎయిడ్స్ అంటాం. సో ఫార్ ఫర్ ఎగ్జాంపుల్ బొటానికల్ గార్డెన్స్. బొటానికల్ గార్డెన్స్ లో ఏంటంటే లైవ్ ప్లాంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్లాంట్ కి ఒక ట్యాగ్ ఉంటుంది, ఆ ప్లాంట్ పేరేంటి, బొటానికల్ నేమ్ ఏంటి, సో దాని స్పెషాలిటీ ఏంటి అని చెప్పి. సో అవి బొటానికల్ గార్డెన్స్. యూజువల్ గా ఊటీ, కొడైకెనాల్ వీటిల్లో అయితే బొటానికల్ గార్డెన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ హెర్బేరియం. హెర్బేరియం అంటే దీన్ని డ్రై గార్డెన్ అని కూడా అంటాం. యూజువల్ గా ఏం లేదు, మనకి ఉండే క్లాసిఫికేషన్ టాక్సానమీ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అన్నిటినీ కూడా సపరేట్ గా సెక్షనల్ వైజ్ ఒక్కొక్క ప్లాంట్ స్పెసిమెన్ ని కట్ చేసి దాన్ని డ్రై చేసి ప్రెస్ చేసి హెర్బేరియం షీట్స్ మీద లేబ్లింగ్ తో పాటు దాన్ని స్టిక్ ఆన్ చేస్తారు. అలా హెర్బేరియం షీట్స్ అన్నిటినీ ఒక రికార్డ్స్ లాగా స్టోర్ చేస్తారు. మనకి ఎప్పుడైనా ఏదన్నా ప్లాంట్ ఎలా ఉంటుంది, ఫ్లవర్ ఎలా ఉంటుంది, దాని రూట్స్ ఎలా ఉంటాయి అనేవి క్లియర్ గా ఈ హెర్బేరియం కి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఇందులో ఉండే ప్లాంట్స్ అన్ని కూడా చనిపోయిన ప్లాంట్సే, అంటే దాన్ని డ్రై గార్డెన్ అని కూడా అంటారు, డెడ్ ప్లాంట్స్. బొటానికల్ గార్డెన్ వచ్చి లైవ్ ప్లాంట్స్. అండ్ తర్వాత మోనోగ్రాఫ్. మోనోగ్రాఫ్ అంటే మోనో అంటే సింగిల్, గ్రాఫ్ అంటే డీటెయిల్డ్ గా ఏదన్నా ఒక టాక్సాన్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ సొలనేసీ, ఎంటైర్ గా సొలనేసీ గురించి లేదా ఎంటైర్ గా లిలియేసీ గురించి లేదా ఎంటైర్ గా ఫాబేసీ గురించి, ఇలా ఏదైనా ఒక ఫ్యామిలీని తీసుకొని లేదా ఏదైనా ఒక జీనస్ సొలనేసి అనే జీనస్ ని మాత్రమే తీసుకొని ఇలా లేదా మోనోకాట్లిడన్స్ ని మాత్రమే తీసుకొని ఇలా వీటన్నిటి గురించి డీటెయిల్డ్ గా ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని మోనోగ్రాఫ్ అంటాం. తర్వాత మ్యూజియం. మ్యూజియంలో మనకి అన్ని రకాల స్పీషీస్ ఉంటాయి. లైవ్ ఇది లైవ్ కాదు, సో డెడ్ స్పీషీసే. దీంట్లో అయితే కొన్ని ఎక్స్టెంట్ యానిమల్స్ కి టాక్సిడర్మీ చేస్తారు. టాక్సిడర్మీ అంటే ఆ చనిపోయిన యానిమల్ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని తీసి దానికి నాన్ లివింగ్ మెటీరియల్స్ తో స్టఫ్ చేసి దాన్ని ప్రిజర్వ్ చేస్తారు, దాన్ని టాక్సిడర్మీ అంటాం. మనం స్కెలిటన్స్ కానీ
లేకపోతే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషియస్ ని కలెక్ట్ చేసి వాటిని ప్రిజర్వ్ చేస్తారు. యాక్చువల్గా ఉండే స్పీషియస్ అన్ని కూడా చనిపోయి ఉంటాయి, అంటే వాటి యొక్క ఫోటోగ్రాఫ్స్ కానీ బోన్స్ కానీ ఇలా టాక్సిడర్మీస్ రూపంలో స్టోర్ చేసి ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అవన్నీ ఒక బిల్డింగ్ లో పెడతారు, ఒక ప్లేస్ లో పెడితే దాన్నే మ్యూజియం అంటారు. సో వాటిలో పురాతనమైన వస్తువులు అన్ని కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ జియోలాజికల్ పార్క్స్. సో జియోలాజికల్ పార్క్స్ లో మనకు అన్ని యానిమల్స్ ఉంటాయి, లయన్స్, టైగర్స్, ప్యారట్స్, మనకి అన్ని యానిమల్ కింగ్డమ్ లో ఉండేవన్నీ స్పాంజెస్, నిడేరియన్స్, టీనోఫోరా, అన్ని రకాల యానిమల్స్ ఉంటాయి, దట్ ఇస్ జియోలాజికల్ పార్క్. సో యానిమల్స్ ని అలా ఫ్రీగా వదిలేస్తారు జియోలాజికల్ పార్క్స్ లో. కొన్ని జియోలాజికల్ పార్క్స్ అయితే ఫిషెస్ అక్వేరియమ్స్ అన్ని ఉంటాయి, అక్కడ ఫిషెస్ అన్ని రకాలు చూడొచ్చు. బర్డ్స్ అయితే ఎక్సాటిక్ బర్డ్స్ ఉంటాయి. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది కీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మొక్క దొరికింది, ఆ మొక్క ఏంటో నాకు తెలియదు. సో కీ అనేది ఒక లీడ్ లాగా పనిచేస్తుంది. ఈ కీలో ఆ మొక్క మోనోకాట్లీడనా డైకాట్లీడనా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే ఒక కీ ఒక కప్లెట్ ఉంటుంది, రెండు క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ మోనోకాట్లీడన్ అయితే ప్యారలల్ వెనేషన్ ఉంటుంది, డైకాట్లీడన్ అయితే రెటిక్యులేట్ వెనేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లాంట్ కి ప్యారలల్ వెనేషన్ ఉంది, సో ఓకే అది మోనోకాట్లీడన్. నెక్స్ట్ ఆ పాయింట్ ని పట్టుకొని మళ్ళీ అలా ప్యారలల్ వెనేషన్ ఉంది. సో ఫ్లవర్స్ అనేవి ఎలా ఉన్నాయి, సో ట్రైమెరస్ ఫ్లవర్స్. అలా అలా పాయింట్ ని పెట్టుకొని లీడ్ ని పట్టుకొని వెళ్తూ ఫైనల్ గా ఆ ప్లాంట్ ఏంటో తెలుసుకోవచ్చు, దాన్నే కీ అంటాం. సో కీలో కప్లెట్ ఉంటుంది, కప్లెట్ అంటే రెండు క్వశ్చన్స్. ఈ రెండు క్వశ్చన్స్ లో ఏదో ఒక దాన్ని యాక్సెప్టెన్స్ ఉంటుంది, ఒక దాన్ని రిజెక్ట్ చేసేస్తాం. తర్వాత ఫ్లోరా. ఫ్లోరా అంటే మనకి ఒక పర్టికులర్ ఏరియాలో దొరికే ప్లాంట్స్ గురించి మాత్రమే చెప్తే దాన్ని ఫ్లోరా అంటాం. ఓకే, ఆ ఏరియాలో మాత్రమే దొరుకుతాయి ఆ ప్లాంట్స్, ఎక్సాటిక్ ప్లాంట్స్ అన్నమాట. మాన్యువల్స్. మాన్యువల్స్కి వస్తే మనకి అన్ని ఆ ఏరియాలో దొరికే అన్ని మొక్కల గురించి చెప్పడాన్ని మాన్యువల్స్ అంటాం, మాన్యువల్ అంటాం. ఓకే, సో ఇవి బొటా ఇవి ఇవన్నీ కూడా టాక్సనామికల్ ఎయిడ్స్. సో ఇది చాలా సింపుల్ గా ఒక షార్ట్ వీడియోలో చేస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా వీటి మీద డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. అండ్ ఎనీవేస్, మీరు నా సబ్స్క్రిప్షన్ కోడ్ ఉపయోగించి, రెఫరల్ కోడ్ ఉపయోగించి ఫ్రీ కంటెంట్ ని కూడా అన్లాక్ చేసుకోవచ్చు అన్ అకాడమీలో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్స్ అలాట్. బై.